శ్రీ శ్రీ నమ శ్రీమాత్రయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జనవరి ఏడు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమితి ఉంది పునర్వసు నక్షత్రం ఉంది శనివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు స్త్రీల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే వాటి వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మకరంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి శ్రమ చేస్తే విశేషంగా ప్రాప్తిని పొందవచ్చు అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు కూడా స్వక్షేత్రంలో మీనంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా గురుబలం బాగుంది అలాగే దాంపత్యంలో అనుకూలత కోసం చేసే ప్రయత్నాలకు కూడా గురుబలం యోగిస్తుంది అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలకు పన్నెండు రాసుల వాళ్ళకి గురుబలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి యోగం బాగుంది రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు విశేషంగా కార్యసిద్ధిని పొందవచ్చు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది దేవతా పూజలు వ్రతాలు ఇలాంటివి ఆచరించుకోవటానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలం తీర్థయాత్రలు చేయటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేసే ఆ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది దర్శనానికి అనుకూలం నూతన వస్త్ర ఆభరణాలు ధరించటానికి పునర్వసు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కొత్త విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు నక్షత్రం అనుకూలం ఇంటికి దర్వాజాలు తలుపులు పెట్టడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలంటే ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం హం హనుమతే నమ ఈ మంత్రం చదువుకుని వెళితే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని ప్రయత్నాల్లో విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం ప్రారంభించుకోవచ్చు స్టీల్ సామాన్ల వ్యాపారం చేసుకోవచ్చు ఇటుక కలప మిషనరీ సామాగ్రి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు తారు వ్యాపారానికి కూడా శనిహోర బాగా పనిచేస్తుంది అలాగే ఎవరికైనా పనిచేసే వాళ్ళకి కాఫీ టీ లాంటివి ఇవ్వటం ద్వారా జాతక దోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది భూమికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలకు భూములకు సంబంధించిన చర్చలకు శనిహోర విశేషంగా సహకరిస్తుంది ఎదుటి వాళ్ళ దగ్గర సేవకులుగా పనిచేయటానికి అంటే సేవకావృత్తిలోకి ప్రవేశించడానికి లేదా మీ దగ్గర సేవకులను నియమించుకోవటానికి కూడా శనిహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనాో స్వస్తి